నాటు వైద్యం పేరుతో పదేళ్ల బాలుడిని బలుకొన్న ఘటన మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ సదయ్య తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెనలోని నంబాల గ్రామానికి చెందిన మల్లీశ్వరి తన పదేళ్ల కుమారుడు రిషి కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండటంతో పూలాజీ బాబా ధ్యాన కేంద్రానికి వెళ్లి నాటు వైద్యం కోసం బామినే భీమరావు దగ్గరకు వెళ్లారు. చెట్ల మందులతో మీ అబ్బాయి ఆరోగ్యాన్ని పూర్తిగా నయం చేస్తాను అనటంతో రిషిని మహేశ్వరి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళింది. తర్వాత తన కొడుకుని చూడటానికి వస్తే రిషి బయట పని ఉండి వెళ్లాడని, సాయంత్రం వరకు వస్తారని చెప్పి ఆమెను తిరిగి పంపించేశారు. ఎప్పుడు వచ్చినా ఇదే మాట చెప్పి పంపుతుండటంతో అనుమానం వచ్చిన మహేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు భీమరావును విచారించగా రిషి నాటు వైద్యంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని, భయంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా రిషి మృతదేహాన్ని ఆశ్రమం వెనకాల పొలంలో పాతి పెట్టానని చెప్పాడు. అయితే రిషి ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడా లేక హత్య చేయబడ్డాడా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్ట్ మార్టంకు పంపామని, తొందరలోనే అన్ని వివరాలు తెలుపుతామని డీఎస్పీ తెలిపారు. ఫోర్ డేస్ బ్యాక్ సుల్వ మల్లేశ్వరి అని నంబాల చెందిన మహిళ రెబెన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం అంటే 2020 నవంబర్లో ఇక్కడ ఈ భామిని భీమరావు రెసిడెంట్ ఆఫ్ ఫాజిగామ్ విలేజ్లో అతను ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి పూజలు అవి చేసుకుంటూ బాబాలాగా వివరిస్తూ నాటు వైద్యం చేస్తూ ఎవరన్నా వచ్చేదింటే అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ అటెండ్ చేసుకుంటూ ఉండే వ్యక్తి, పూజలు ఇట్లా చేసుకుంటూ ఉండే వ్యక్తి. అతని దగ్గరికి వీళ్ళ కొడుకు, ఈ పిటిషనర్ వాళ్ళ కొడుకు మల్లేశ్వర్ వాళ్ళ కొడుకు హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకురావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ భర్త శ్రీనివాస్ అని ఉంటాడు, ఇద్దరు కలిసి ఆర్డర్ చేస్తూ ఇక్కడ హెల్త్ బాగాలేని ఉద్దేశంతో జాయిన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత మా భర్త మాత్రం అక్కడే ఉండే. కొద్ది రోజుల తర్వాత వచ్చి అడిగితే నా భర్తను అడిగితే కొడుకు చూపిస్తలేరు, తర్వాత ఆ బాబాని అడిగినా కూడా చూపించలేదు. చూపించకపోతే ఎక్కడ వెళ్ళారంటే ఉన్నాడు ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చినారు. ఇన్ని 3 సంవత్సరాల తిరిగి కూడా నా భర్త కానీ లేకపోతే భీమరావు కానీ ఇద్దరు కూడా మాకు నా కొడుకు గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ని రోజులు బతికి ఉన్నాడన్న ఫీలింగ్లో ఉన్నాను కానీ ఏమైందో ఇంతవరకు తెలియలేదు. 4 డేస్ బ్యాక్